Hi guys, welcome back to Srihari Telugu Vlogs. Andaru baagunnaru anukuntunnanu. Koncham gap vachindi some office work, personal work valla. Anyways, recent ga channel subscribe cheskunna vallandariki welcome. Mana channel ippudaithe successful ga 4000 subscribers ni cross chesindi. Still a long way to go, but I am very happy. Ippudu varaku manam అచీవ్ చేసిన దానికి మీ సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. చాలామంది కామన్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వచ్చే ముందు ఏం తెచ్చుకోవాలి, ఏమేమి చేయాలి, ఇట్లా అడుగుతున్నారు. సో అందరికి ఒక ఐడియా ఇద్దాము ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. లైక్ యూకే వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, అయ్యో ఇది నేను ఆల్రెడీ ఇండియాలోనే చేసి వచ్చుంటే బాగుండేది, ఇది ఈ ఐటమ్స్ ఇండియా నుంచి తెచ్చుకుంటే బాగుండు అని నాకు అనిపించిన కొన్ని కేసెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్ లైక్ వీటిలో కొన్ని విషయాలు ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, ఇవైతే చాలామంది చెప్పుంటారు మీకు ఆల్రెడీ. బట్ కొన్ని విషయాలు ఇండియాలో మనం చేసుకొని వస్తే, లేకపోతే ట్రీట్మెంట్స్ లాంటివి ఇండియాలో చేయించుకొని వస్తే చాలా యూజ్ అవుతుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో అలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. అలాగే మనీ సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇంకేం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైట్, సో నెంబర్ వన్ ఐటమ్ వచ్చేసరికి డెంటల్ సంబంధించింది. మీలో ఎవరికన్నా డెంటల్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదన్నా పంటి నొప్పి ఇలాంటి ఏమైనా విషయాలు ఉంటే కంపల్సరీగా ఇండియాలో ట్రీట్మెంట్ చూయించుకొని, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాతే యూకే రండి. డైరెక్ట్ యూకే వస్తే మాత్రం బాగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్ లేదని కాదు, ఎన్హెచ్ఎస్లో డెంటల్ అనేది అంత ఇదిగా దొరకదు, దొరికినా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేయరన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇండియా నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లటి కంట్రీ, ఎస్పెషల్ మీరు వింటర్స్లో వచ్చారనుకోండి, క్లైమేట్ చల్లగా ఉంటుంది, వాటర్ మనం ఎక్కడ పట్టుకున్నా చల్లటి వాటరు, కూల్ డ్రింక్స్ బయట కూడా ఎక్కువ బర్గర్, పిజ్జా, ప్రతి వాటి కాంబినేషన్లో కూల్ డ్రింక్స్ తాగి అలాగే చాక్లెట్స్, ఎక్కువ మంది వచ్చిన కొత్తలో ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలా తాగటం వల్ల పళ్ళు అనేది బాగా సెన్సిటివ్ అయిపోయి ఇమీడియట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో మీ ఇండియాలో కొంచెం నొప్పి ఉండి దాన్ని పట్టించుకోకుండా యూకేకి వస్తే ఇమీడియట్గా నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. సో అప్పుడు మీరు ఎన్హెచ్ఎస్ కాల్ చేస్తే అపాయింట్మెంట్స్ దొరకవు. వర్స్ట్ కేసులో మీకు బాగా రూట్ కెనాల్ సమ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా అయితేనేమో యాంటీబయాటిక్స్ రిఫర్ చేస్తారు. అది వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గిద్ది, బట్ యాంటీబయాటిక్స్ దిగిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్చువల్గా అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఏం చేస్తారంటే క్లీన్ చేస్తారు, ఫిల్లింగ్ పెట్టేస్తారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రీఒక్కర్ అవుతుంది, మళ్ళీ అంతే సేమ్ యాంటీబయాటిక్స్, మళ్ళీ క్లీన్ చేస్తారు, మళ్ళీ ఫిల్లింగ్ పెడతారు. కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాంటివి చేయరనమాట. సో చాలామంది స్టూడెంట్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ బాగా ఇబ్బంది పడ్డ విషయం వచ్చేసరికి డెంటల్. సో నేనేం రికమెండ్ చేస్తానంటే, చాలా తక్కువ ఇండియాలో డెంటల్ కాస్ట్ కూడా. మీరు జనరల్ చెకప్, క్లీనింగ్ చేయించుకుంటే నాకు తెలిసి 1000-2000 రూపీస్ అవుతుంది. అదే రూట్ కెనాల్ ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఒక 5000 వరకు అవ్వచ్చు అనుకుంటున్నాను. నేను ఒకవేళ ప్రైజెస్ తప్పు చెప్తే ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ నేను చేయించుకున్న టైంలో ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఎనీవేస్, ఇక్కడ యూకేలో మీరు ఖర్చు పెడుతున్న దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా తక్కువే ఇండియాలో. సో వచ్చే ముందు డెంటల్ చెకప్ చేయించుకోండి, క్లీన్ చేయించుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే వాటికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లైక్ రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ లాంటిది పెట్టించుకొని రండి. అంతేగాని అది లేకుండా వస్తే మాత్రం బాగా సఫర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ టూ, మీలో ఎవరన్నా చాలా రోజుల నుంచి లేజర్ ఐ సర్జరీ, ఐ సైట్ కరెక్షన్ ఇలాంటి సర్జరీస్ చేయించుకుందాం అనుకుంటుంటే వాటికి కూడా ఇండియానే బెస్ట్. ఎందుకంటే బెస్ట్ అంటే ఒకటి చీప్, ఇంకోటి ఇమీడియట్ అపాయింట్మెంట్స్, కేర్, ఇవన్నీ విషయాల్లో బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు టైం కూడా దొరుకుతుంది. సో యూకేకి వచ్చి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, కొన్ని ప్లేసెస్లో 5000-6000 పౌండ్స్, అంటే 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటారనమాట లేజర్ ఐ సర్జరీకి. ఇండియాలో మా ఫ్రెండ్స్ చాలామంది చేయించుకున్నారు, అందరూ అబౌట్ 1,60,000 ఈ రేంజ్లోనే చేయించుకున్నారనమాట. సో మీకు ఆలోచన ఉంటే, లేదు మేము గ్లాసెస్తో హ్యాపీ అనుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు, బట్ సర్జరీ చేయాలనుకున్న వాళ్ళకి అదే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నా కేసులో అప్పుడు నాకు సైట్ ఎక్కువ లేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైపోయింది సైట్. ఇప్పుడు నేను ఇక్కడ లేజర్ చేయించుకుందాం అనుకుంటున్నాను, కానీ చాలా ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 3-4 lakhs చెప్తున్నారు నాకు. అలానే ఇండియాలో చేయించుకుందాం 1,60,000లో అయిపోతుంది కదా అంటే, లేజర్ ఐ సర్జరీ ఏంటంటే వన్ టైం ఒక ఆపరేషన్లా చేసి మనం కంట్రీ దాటేసి వెళ్ళిపోయేది కాదు, ఫాలో అప్స్ ఉంటాయన్నమాట. ఈరోజు సర్జరీ చేసిన తర్వాత 1 వీక్ 1 మంత్, కొన్ని కేసెస్లో ఏంటంటే మీకు సర్జరీ కరెక్షన్ అనేది సరిగ్గా జరగకపోతే మళ్ళీ ఆఫ్టర్ 1 month or 2 months మళ్ళీ కరెక్షన్ సర్జరీస్ చేస్తారన్నమాట. సో ఆ టైం మొత్తం మీరు అటు ఇటు తిరగలేరు కదా. సో ఇప్పుడు ఇదే బెస్ట్ టైం అనమాట. మీరు ఎవరన్నా నెక్స్ట్ రాబోయే ఇంటెక్స్ ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే అలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉంటే మీకు ఇప్పుడే చేయించుకోండి. యూకేకి వచ్చిన తర్వాత వితౌట్ గ్లాసెస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఎవరైనా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వాడేదైతే కళ్ళద్దాలు వాడే వాళ్ళు ఉంటే ఎక్స్ట్రా పేరు ఆ గ్లాసెస్ కూడా ఇండియా నుంచే తెచ్చుకోండి. ఒకటి మీరు వాడుతున్న పేరు, ఇంకొక బ్యాకప్ పేరు కూడా తెచ్చుకోండి. ఇదేమన్నా విరిగిపోయినా ఏమన్నా అక్కడ మిస్ అయినా కానీ మీకు సెకండ్ పేరు ఉంటుంది. గ్లాసెస్ కూడా ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్. ఒక మంచి కాస్ట్లీ అని కాదు, రీజనబుల్, కొంచెం క్వాలిటీ బాగుండే జనరల్ గ్లాసెస్ కూడా £100 £150 స్టార్ట్ అవుతాయి. అంటే 10,000 15,000 ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఒక 5,000 7,000 కొంచెం మంచి డీసెంట్ గ్లాసెస్ వస్తాయి కదా. సో ఎవరన్నా సైట్ ఉన్న వాళ్ళు ఉంటే గ్లాసెస్ కూడా ఇండియా నుంచే తెచ్చుకోండి. అక్కడ చీపర్ ఆప్షను, మంచి క్వాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. దీంతోపాటు మీలో ఎవరైనా మెడికల్ కండిషన్స్ ఉంటే నేను ప్రత్యేకంగా చెప్పే పని లేదు, మీకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా తెచ్చుకోండి ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక మంత్కి. అలా ఏం మెడికల్ కండిషన్స్ లేని వాళ్ళమో జనరల్ మెడికల్ కిట్ లాంటిది మెయింటైన్ చేసుకోండి. పారాసెటమాల్ జలుబుకి, దగ్గుకి, జ్వరానికి, ఇలాంటి వాటికి సంబంధించిన బేసిక్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాదు, జస్ట్ కొన్ని తెచ్చుకోండి, ఒక 10 ట్యాబ్లెట్స్. ఎందుకంటే ఎట్లానో 1 year తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతాయి, సో యూజ్ అవ్వవు. కాబట్టి ఎక్కువ బల్క్ తెచ్చుకోమాకండి, జస్ట్ బేసిక్ కొన్ని తెచ్చుకోండి. మీరు ఫస్ట్లో కంట్రీకి వచ్చిన కొత్తలో క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, స్లీప్ రొటీన్ వల్ల కానీ ఏమన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తే అవి వేసుకొని మీరు పికప్ అవ్వచ్చు. ఈవెన్చువల్లీ ఇక్కడ అలవాటు అయిపోతాయి. ఇక్కడ కూడా ఇవన్నీ దొరుకుతాయి, బట్ జస్ట్ మనకు చాలా చీప్గా దొరుకుతాయి కదా మెడిసిన్స్. జస్ట్ ఒక చిన్న మెడికల్ కిట్ లాంటిది మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. కొన్ని బ్యాండేడ్స్ లాంటివి, ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండే స్టఫ్ అంతా పెట్టుకొని వస్తే యూజ్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే, మీకు ఇండియాలో మీ మొబైల్ నెంబర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇచ్చుంటారు కదా. సో ఆ నెంబర్స్ అన్నింటినీ మీ ఫ్యామిలీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్ మదర్ నెంబర్ మీదకి అప్డేట్ చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్చువల్లీ 2-3 months తర్వాత లేదా 4 months తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది టోటల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో వన్స్ మొబైల్ నెంబర్ పోయిన తర్వాత మీరు మార్చడం అనేది కష్టం. సో లాస్ట్ మీరు ఎప్పుడైతే ఇంకా రావడానికి వీసా కూడా వచ్చేసి ఒక 10 daysలో ఫ్లై అవుతాం అనుకున్న టైంలో ఈ ప్రాసెస్ అంతా చేసేయండి. ఏమన్నా బిల్స్ కానీ, బ్యాంక్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నిటిని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ మీదకి మార్చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయటం కష్టం, ఓటీపీస్ ఇవన్నీ కావాల్సి వస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మీరు కూడా ఉంటారు కాబట్టి ఈజీగా మార్చొచ్చు. అలాగే మీలో ఎవరన్నా జాబ్స్ మానేసి వస్తున్న వాళ్ళు శాలరీ అకౌంట్స్ ఉంటే వాటిని క్లోజ్ చేసి రండి. ఎందుకంటే శాలరీ అకౌంట్స్లో ఒక 5 months 6 months శాలరీస్ కనుక పడకపోతే అవి శాలరీ అకౌంట్స్ నుంచి నార్మల్ అకౌంట్స్గా మారుతాయి. ఆ మినిమం ఫండ్స్ అనేది మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ మీద పెనాల్టీస్ ఇంక అట్లా పడుతూనే వెళ్తాయి అనమాట. సో బెటర్ క్లోజ్ దట్ అకౌంట్స్. మీరు యూజ్ చేయని బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసి జస్ట్ 1-2 ఉంచుకొని రండి. వాటికి కూడా మీ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేసి రండి. చాలామంది ఈ విషయం హడావుడిలో చివరిలో మిస్ అయిపోయి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయబోతేనేమో మన మొబైల్ నెంబర్స్ పనిచేయవు, ఓటీపీస్ రావు, సో ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమనే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్ మీదకి అప్డేట్ చేసేసింది. నెక్స్ట్ మీతో పాటు మీరు తెచ్చుకుంటున్న అన్ని డాక్యుమెంట్స్ లైక్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ తెచ్చుకోండి. అలాగే ఒక అట్లీస్ట్ ఒక 2 copies జిరాక్స్ తీసుకొని పెట్టుకొని ఉండి మీతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్లో మీరు ఎక్కడో మళ్ళీ జిరాక్స్ ఇప్పించకుండా దేనికన్నా అవసరమైతే ఉంటాయన్నమాట బ్యాకప్ కింద. ఈవెన్ దో మీకు ఇక్కడ వచ్చి డ్రైవింగ్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెచ్చుకోండి. ఇండియాది ఇంటర్నేషనల్ లేకపోయినా జస్ట్ ఇండియన్ లైసెన్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏమైనా రెంటల్ తీసుకోవాలనుకున్నా, ఫస్ట్లో వచ్చిన కొత్తలో హాలిడేస్కి అలా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దాం అనుకున్నప్పుడు రెంటల్కి కూడా ఇండియన్ లైసెన్స్ మీద రెంటల్స్ ఇస్తారనమాట. సో జస్ట్ కార్డ్ అయితే మీతో తెచ్చుకోండి, యూజ్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ మీకు ఏమైనా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అన్ని ఒరిజినల్స్, అలాగే 2-3 జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకొని రండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా మీలో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ల్యాప్టాప్స్, మొబైల్స్, టెక్ ఎక్విప్మెంట్ గురించి అడిగారు. సో కెమెరాస్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్, ఇట్లాంటి విషయాల్లోనైతే నేనైతే ఇక్కడ యూకేకి వచ్చి కొనుక్కోవడమే బెస్ట్. మీరు ఒక 3 months ఫస్ట్ 3-4 months వచ్చేసరికి మీరు పార్ట్ టైం జాబ్ చేసి కొంత మనీ సంపాదించుకుంటారు కదా. సో దాన్ని పెట్టి ఇక్కడ కొనుక్కోవడమే బెస్ట్. ఇక్కడే మంచి క్వాలిటీ కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. సో ఎవరన్నా స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ గురించి అడుగుతున్న వాళ్ళందరికీ ఆన్సర్స్ చెప్తున్నాను, యూకేనే బెస్ట్ కొనుక్కోవడంలో. ప్రైస్ డిఫరెన్స్ పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం బెటర్ క్వాలిటీ దొరుకుతాయి. సో ఐ రికమెండ్ దట్. రైట్, సో ఇప్పుడు వరకు వచ్చే ముందు ఏమేమి చేయాలో ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. ఇప్పుడు ఏమేమి తెచ్చుకోవాలో ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 ఐటమ్ వచ్చేసరికి కిచెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కిచెన్ సామాన్లో వచ్చేసరికి స్పైసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దాదాపు ఇండియన్ ఫుడ్, ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయి, కానీ ఇక్కడ దొరికే కారం ఒక డిఫరెంట్ ఉంటుంది. గరం మసాలాస్ కానీ ఇవన్నీ టోటల్ డిఫరెంట్. మన ఇండియన్ Indian shops lo dorike vaatiki ikkada vaatiki chaala different untayi. So either meelo chance unte intlo cheyinchukoni garam masala spices ilantivi intlo cheyinchukoni container lo pettukoni ikkada kochi fridge lo pettukunte almost 6 months to 1 year baane untayi. So atla em cheyandi ledha Indian shops lo dorikini aina techukondi. So spices chaala important, even as a students ga vastunna valliki spices aithe most priority ne cheptaru, endukante first konni rojulu pizza burger chips ilanti baane untayi, but slowly like 2 weeks, 1 month ki inga naaluku anedi chappabadipotundi. Appudu mana Indian food tinalanistundu anamata. Mana intlo chesukunnappudu kuda bayata manaki ikkada dorukutunna spices tho chesukunte meeku aa taste raadu. So Indian spices anedi chaala important, adokati. Next meelo evaranna chapati preferences tine vallu unte chapati board alage roller kuda India nunchi techukondi. Ikkada dorukadani kaadu, ikkada about 40 pounds atla dorukutha anta pettalsi vastundi. Manaki India lo chapati box karra enta avutundandi 200 kuda avadu. So alage weight kuda kaadu kabatti adu okati techukondi. Next mixer techukochu, endukante dosa ilanti cheskune vallaki బయట రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అట్లా కాకుండా మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే గ్రైండర్ తెచ్చుకోవడం కష్టం కాబట్టి చిన్న మిక్సర్ తెచ్చుకోండి. ఇప్పుడు 4-5 kgs కి చిన్న ఈ సింపుల్ ఫిలిప్స్ ఇలాంటి బ్రాండ్స్ వస్తున్నాయి. సో ఈజీగా మనతో పాటు మెయిన్ లగేజ్లో పెట్టి తెచ్చుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ తెచ్చుకున్నారు, నేను కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఇంకా బయట తినాలన్నా ఏదైనా పచ్చడి లాంటివి చేసుకోవాలనుకున్నా ఇక్కడ రోకలి ఇట్లాంటి ఉండదు కాబట్టి జస్ట్ మిక్సీలో వేస్తే యూజ్ అవుతుంది. జ్యూసెస్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది, పిండి వేసుకోవడానికి కూడా. ఈవెన్చువల్లీ మీరు గ్రైండర్ కొనుక్కోవచ్చు, బట్ ఫస్ట్ అయితే మిక్సర్తో స్టార్ట్ చేయటం బెస్ట్. అది ఇక్కడ దొరకదని కాదు, ఇక్కడ దొరుకుతుంది, బట్ ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. 150-200 pounds అంటే 15,000-20,000 ఉంటుంది. మన దగ్గర మిక్సీ ఒక 5,000కే వస్తుంది కాబట్టి మీకు లగేజ్ పాజిబిలిటీ ఉంటే తెచ్చుకోమని రికమెండ్ చేస్తాను. వీటితో పాటు ప్రెషర్ కుక్కర్ విజిల్ ఉండేది ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకోండి. ఇక్కడ దొరుకుతాయి కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్ దొరుకుతాయి. విజిల్తో పాటు పక్కన ఒక హోల్ కూడా ఉంటుంది, అదేందో తెలియదు. బట్ జనరల్గా మన ఇండియా నుంచి తెచ్చుకునే ప్రెషర్ కుక్కర్స్ అయితే బెస్ట్ విజిల్ ఉన్నవి. సో మీకు అన్నిటికీ అది పనికొస్తుంది. సో అదొకటి తెచ్చుకోండి. దాంతోపాటు నైఫ్స్ తెచ్చుకోండి. ఇక్కడ దొరికే నైఫ్స్ అదొక టైప్గా ఉంటాయి మన ఇండియన్ నైఫ్స్ కంటే. ప్లస్ కొన్ని నైఫ్స్ మంచి మంచి నైఫ్స్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లైక్ 35-40 pounds అంటే 4,000-5,000 ఉంటాయి. ఇండియాలో మనకి 200-300కి నైఫ్స్ దొరుకుతాయి కాబట్టి ఒక నైఫ్ సెట్ తెచ్చుకోవడం బెస్ట్. అది మెయిన్ లగేజ్లో తెచ్చుకోండి, అలో చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే దోశ చపాతీ వీట్ చేసుకునే ప్యాన్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే అవి లైట్ వెయిట్, అగైన్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఇండియా. ఇక్కడ నేను చెప్తున్న ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ యూకేలో కూడా దొరుకుతాయండి, ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు దొరుకుతాయి. ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, బట్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. ఇండియాలో మనకి 1,000 పడేది ఇక్కడికి వచ్చేసరికి 10,000-15,000 పడుతుంది అనమాట. ఎందుకంటే అది ఇంకా ఇంపోర్ట్ చేసి ఇండియన్ ఐటము వాళ్ళ ప్రైజెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మన మీద వేస్తారు కాబట్టి. అందుకనే నేను ఇండియా నుంచి తెచ్చుకోండి లగేజ్లో అని చెప్తున్నాను తప్పితే ఇక్కడ దొరకదని కాదు. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ మర్చిపోయాను. మీలో ఎవరన్నా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా సర్టిఫికేషన్ చేయాలన్నా అది కూడా ఇండియాలోనే చేయండి, ఎందుకంటే ఈజీ, చీపర్. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, టెస్టింగ్ మీద ISTQB సర్టిఫికేషన్ అని ఒకటి ఉందన్నమాట టెస్టర్స్కి. సో అది 5,000-6,000, ఇప్పుడు మేబీ 7,000 అలా ఉండొచ్చేమో ఇండియాలో. అదే సర్టిఫికేషన్ మీరు ఇక్కడ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 300 pounds ఉంది, అంటే 30,000. సో డిఫరెన్స్ మీరే చూడండి, 7,000 ఎక్కడ, 30,000 ఎక్కడ. సో ఇదనే కాదు, జనరల్గా ఏదైనా క్లౌడ్ సంబంధించిన, అజూర్ డెవాప్స్ సంబంధించిన సర్టిఫికేషన్స్ కానీ ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే టైం ఉంటే 2-3 months మీరు ఇండియాలోనే కోచింగ్ తీసుకొని సర్టిఫికేషన్ చేసి పట్టుకొని రావటం యూజ్. ఎందుకంటే ఎక్కడ చేసినా సర్టిఫికేషన్స్ గ్లోబల్గా యూజ్ అవుతుంది, బట్ ఇక్కడ చేయాలనుకుంటే మీరు చాలా ఎక్స్పెన్సివ్, 300, కొన్ని అయితే 500 pounds వరకు కూడా ఉంటాయి. సో జస్ట్ ప్యూర్లీ మనీ పర్స్పెక్టివ్లో ఇండియాలో ముందు చేసి రమ్మని నేను రికమెండ్ చేస్తాను. జనరల్గా ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కొన్ని ఐటమ్స్ లైక్ స్పెషల్లీ మనం డే టు డే వాడే ఐటమ్స్ కానీ కొన్ని కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానీ కంపారిజన్ చేస్తే ఇండియాతో యూకే కంపేర్ చేసుకుంటే ఇండియాలో ప్రైజెస్ 70% చీపర్. అందుకని చెప్పి నేను అక్కడ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాను, అంతేగాని ఇక్కడ దొరకవని కాదు. అండ్ అగైన్ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకొన్ని లాస్ట్ ఫ్యూ ఐటమ్స్ వచ్చేసరికి కిచెన్ సంబంధించినవి పొడులు తెచ్చుకోండి, సాంబార్ పొడి, రసం పొడి. నెక్స్ట్ కొంతమందికి కరివేపాకు కారం, ఇలాంటి డిఫరెంట్ కారమ్స్ ఉంటాయి కదా. అలాగే పికిల్స్, ఆబ్వియస్లీ మనకి పికిల్స్ లేకపోతే పని జరగదు. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫస్ట్ 20 days 1 month తర్వాత నుంచి ఇంకా నాలుగు అనేది చచ్చిపడిపోయినట్టు అయిపోతుంది. సో ఆ టైంలో పికిల్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం స్టూడెంట్స్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎప్పుడో లేట్ నైట్ షిఫ్ట్స్ చేసి ఇంటికి వచ్చినప్పుడు ఏం తినడానికి లేకపోయినా జస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక పచ్చడి వేసుకొని తినొచ్చు. So, rice cooker gunchi nenu maatladutunnam kabatti oka chinna rice cooker kuda techukondi ikkada dorugutay rice cookers but space unte just space unte last priority rice cooker ikkada dorugutadi ikkada vachesariki 35-40 pounds untundi so India lo kuda ante untayi rice cooker 1000 2000 untayi kabatti peddanta mandatory kaadu but space unte techukondi oka chinna 1 cup 2 cup di inka last vachesariki battla gurinchi maatladukundamu chaala mandi messages adigaru elanti techukovali enti ani cheppi so general ga aithe summer aina winter aina extreme like Canada gaani you know konni Russian countries unnanta chali aithe ikkada undadu -20 -30 atla undadu so meer extreme liners itlanti techukovalsin pani ledu but general ga students ga vastunna valliki aithe oka 5 pairs jeans t-shirts techukondi avi chalu ikkadiki vachin tarvata ikkada day to day inka oka 1 month 2 month tarvata ikkada meer shop cheskoni teesukochu but to start with aithe 5 pairs jeans 5 pairs t-shirts techukondi alage konni shorts casuals intlo vesukodaniki night pants itlanti tracks techukondi avi saripothundi abbayalkaina ammayalkaina so meeru ammayalku vache vallaki entante general dresses techukondi summer lo itla vesukochu kaani but general ga meer day to day baita jobs lo gaani baita winter lo bayitiki vellalante jeans e recommend chestanu ఎందుకంటే కొంచెం చలికి బాగుంటాయి కాబట్టి మామూలుగా మన ఇండియన్ డ్రెస్సెస్ వేసుకొని ఏదో వింటర్లో బయటికి వెళ్తే మాత్రం చలికి బాగా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 5-6 pairs jeans తెచ్చుకుంటే సరిపోతుంది స్టార్ట్ విత్ ఈవెన్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నచ్చినవి మీరు కొనుక్కోవచ్చు స్లోగా మంత్ కొన్ని ఐటమ్స్ అలా 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 కొంచెం కొనుక్కోవచ్చు అలాగే జాకెట్ ఒకటి తెచ్చుకోండి లైక్ 2000-2500 అంతకంటే ఎక్కువ పెట్టమాకండి ఫస్ట్ ఇనిషియల్గా పెట్టుకో అది తెచ్చుకుంటే అగైన్ నేను చెప్పినట్టు 2-3 months తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఇక్కడ మీకు ఒక అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది ఓకే నా బాడీకి యూనో కొంతమంది ఏంటంటే చల్లో కూడా లైట్ వేసుకొని నడుస్తారు కొంతమంది ఏమో చిన్న చల్లికి కూడా బాగా బాడీ తీసుకోలేక పెద్ద పెద్ద ఈ యూనో థిక్ జాకెట్స్ వేసుకుంటారు అనమాట సో పర్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ మారుతుంది ఇది బట్ జనరల్గా ఒక 2000-2500లో ఒక జాకెట్ కొనుక్కొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చలి క్లైమేట్ బట్టి మీరు ఇక్కడ తర్వాత షాప్ చేసుకోవచ్చు వన్స్ జాకెట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఒక 70 pounds 100 pounds పెట్టి వన్ టైం కొంటే మీకు 5-6 years అది వస్తుందన్నమాట సో ఇండియాలో ఒకేసారి 10,000-20,000 పెట్టి కొనుక్కోమని అయితే నేను చెప్పను జస్ట్ ఒక మినిమంది కొనుక్కొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 monthsలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఐ థింక్ మ్యాక్సిమం ఐటమ్స్ కవర్ చేశాను సో వీడియో మెయిన్ ఎజెండా అయితే మాత్రం ఈ ఐటమ్స్ షాపింగ్ లిస్ట్ ఐటమ్స్ గురించి కాదు ఎలాంటి విషయాల మీద కాన్సంట్రేషన్ లైక్ యూనో డెంటల్ ఐ కేర్ సర్టిఫికేషన్స్ ఇలాంటి విషయాల మీద మెయిన్ ప్రియారిటీ సో ఇలాంటి ఏమైనా ఉంటే ట్రీట్మెంట్స్ చేయించుకోండి చాలామంది మైండ్ సెట్లో ఇక్కడ NHSకి పే చేస్తున్నాం కదా సో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కదా ఇండియాలో డబ్బులు పెట్టేందుకు చేయించుకోవాలి అని అనుకుంటారు కరెక్టే మీరు అనుకున్న విధానం ఆలోచించిన విధానం కరెక్టే జస్ట్ ఏంటంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇమీడియట్గా దొరకవు అన్లెస్ సంథింగ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయరనమాట సో మీకు ఇండియాలో ఆల్రెడీ ఎప్పుడో ఒక ఫ్రాక్చర్ అయ్యి మీ కాల్లో ఒక స్క్రూ ఉంది సో అది అక్కడ తీయించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కాదు అక్కడికి వెళ్ళాక చేయించుకుందాం అనుకున్నారు అనుకోండి అదేంటంటే స్క్రూ మీకు డే టు డే ఇంపాక్ట్ ఏం చేయట్లేదు కాబట్టి NHS వాళ్ళు మీకు ప్రియారిటీ ఇవ్వరు సో మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయరు సో 1 year అయినా 2 year అయినా అది అలానే ఉండిద్ది అనమాట సో ఏదన్నా మీకు పెండింగ్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ ఉంటే అవన్నీ ఇండియాలో చేయించుకున్న తర్వాతే యూకేకి రండి లేకుంటే కొంచెం సఫర్ అవుతారు సో ఇదండి ఈరోజు వీడియో సో ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిగతా వీడియోస్ ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియోస్